హాయ్ స్టూడెంట్స్, హార్టీ వెల్కమ్ టు రైటింగ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 66 బై మిస్టర్ రాము. 9390495239. మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సహజంగా చూసేటువంటి తినేటువంటి కూరగాయలు వెజిటబుల్స్, ఇంగ్లీష్లో కూరగాయలను వెజిటబుల్స్ అని అంటారు. ముఖ్యమైనటువంటి కూరగాయలు, మరి వెజిటబుల్స్ ఇంగ్లీష్లో వాటి పేర్లేంటి, వాటిని ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వంకాయలు ఇంగ్లీష్లో బ్రింజాల్స్, బ్రింజాల్స్ BRINJALS బ్రింజాల్స్ వంకాయలు. టొమాటో పండ్లు టొమాటోస్, TOMATOES టొమాటోస్ టొమాటో పండ్లు. బెండకాయలు లేడీ ఫింగర్స్, లేడీ LADY ఫింగర్స్ FINGERS ఫింగర్స్, లేడీ ఫింగర్స్ అంటే బెండకాయలు. దోసకాయ కుకుంబర్, కుకుంబర్ CUCUMBER కుకుంబర్ దోసకాయ. ముల్లంగి రాడిష్, రాడిష్ RADISH రాడిష్ అంటే ముల్లంగి. చిక్కుడుకాయలు లిమా బీన్స్ ఇంగ్లీష్లో లిమా బీన్స్ అని అంటారు. లిమా LIMA లిమా, బీన్స్ BEANS లిమా బీన్స్ అంటే చిక్కుడుకాయలు. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ అంటారు ఇంగ్లీష్లో, CALIFLOWER కాలీఫ్లవర్. బంగాళదుంపలు లేదా ఉర్లగడ్డలు అని అంటూ ఉంటారు. పొటాటోస్ POTATOES పొటాటోస్ బంగాళదుంపలు లేదా ఉర్లగడ్డలు పొటాటోస్. ఉల్లిగడ్డ ఇంగ్లీష్లో ఆనియన్ ఆనియన్ ఉల్లిగడ్డ. కోసుగడ్డ క్యాబేజ్ కోసుగడ్డ క్యాబేజ్ CABBAGE క్యాబేజ్ కోసుగడ్డ. క్యారెట్లు క్యారెట్స్ CARROTS క్యారెట్స్. పచ్చి బఠానీలండి ఇంగ్లీష్లో గ్రీన్ పీస్ అంటారు. గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు, పీ అంటే బఠానీ, పీస్ అంటే బఠానీలు, గ్రీన్ పీస్ పచ్చి బఠానీలు. కాకరకాయలు బిట్టర్ గార్డ్స్ ఇంగ్లీష్లో బిట్టర్ గార్డ్స్ అని అంటారు. BITER బిట్టర్ గార్డ్స్ GORDS గార్డ్స్ బిట్టర్ గార్డ్స్ కాకరకాయలు. మిరపకాయలు చిల్లీస్ ఇంగ్లీష్లో చిల్లీస్ CHILLIES చిల్లీస్ మిరపకాయలు. ఎర్రగడ్డ బీట్రూట్ ఎర్రగడ్డ BEET ROOT బీట్రూట్ BEET ROOT బీట్రూట్ అంటే ఎర్రగడ్డ. సొరకాయలు ఇంగ్లీష్లో గార్డ్స్ GORDS గార్డ్స్ అంటే సొరకాయలు. అల్లం ఇంగ్లీష్లో జింజర్ అంటారు. జింజర్ GINGER జింజర్ అల్లం.
బీరకాయలు. యాంగులర్ గార్డ్స్, యాంగులర్ గార్డ్స్ అంటారు బీరకాయలను. యాంగులర్ గార్డ్స్, ANGULAR, యాంగులర్ గార్డ్స్, GORDS, గార్డ్స్, యాంగులర్ గార్డ్స్ అని పలకాలి. దొండకాయలు, గెర్కిన్స్, గెర్కిన్స్ దొండకాయలు, గెర్కిన్స్, GHERKINS, గెర్కిన్స్, గెర్కిన్స్ అని పలకాలి దొండకాయలు. గుమ్మడికాయ, పంకిన్, పంకిన్, పంకిన్ గుమ్మడికాయ, PUMPKIN, పంకిన్ గుమ్మడికాయ. మునక్కాయలు, హార్ష్ రాడిష్, హార్ష్ రాడిష్ మునక్కాయలు, హార్ష్ రాడిష్, HARSH, హార్ష్ రాడిష్, RADISH, హార్ష్ రాడిష్ మునక్కాయలు అని అర్థం. ఉసిరికాయలు, గూస్ బెర్రీస్ అంటారు ఇంగ్లీష్లో. ఉసిరికాయలు, గూస్ బెర్రీస్, గూస్, GOOSE, గూస్ బెర్రీస్, BERRIES, బెర్రీస్, గూస్ బెర్రీస్ అంటే ఉసిరికాయలు. పొట్లకాయలు, స్నేక్ గాడ్స్, స్నేక్ గాడ్స్, SNAKE, స్నేక్ గాడ్స్, GORDS, గాడ్స్, స్నేక్ గాడ్స్, పొట్లకాయలు. పాములా ఉంటాయి కాబట్టి వీటి పేరు స్నేక్ గాడ్స్ అని పేరు పెట్టారండి. పుట్టగొడుగులు, మష్రూమ్స్, మష్రూమ్స్ అని పలకండి, MUSHROMS, మష్రూమ్స్ పుట్టగొడుగులండి. మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు కూరగాయలు, వెజిటబుల్స్ గురించి చూశాం. ఇంగ్లీష్లో వాటి పేర్లు, వాటిని ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆకుకూరలు, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలను లీఫీ వెజిటబుల్స్ అని అంటారు. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఆకుకూరలను ఇంగ్లీష్లో వాటి పేర్లు, వాటిని రాసే విధానము తెలుసుకోబోతున్నాము. లీఫీ వెజిటబుల్స్, లీఫీ, LEAFY, లీఫీ వెజిటబుల్స్, VEGETABLES, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్. కొత్తిమీర, కొరియాండర్, కొరియాండర్ అంటారు ఇంగ్లీష్లో, CORIANDER, కొరియాండర్, కొత్తిమీర. కరివేపాకు, కరివేపాకు, కర్రీ లీఫ్ అంటారు, కర్రీ లీఫ్, CURRY, కర్రీ లీఫ్, LEAF, లీఫ్, కర్రీ లీఫ్, కరివేపాకు. తోటకూర, అమరంత్, అమరంత్, AMARANTH, అమరంత్, AMARANTH, అమరంత్ అంటే తోటకూర. మెంతికూర, డిల్ గ్రీన్స్, డిల్ గ్రీన్స్, మెంతికూర ఇంగ్లీష్లో డిల్ గ్రీన్స్ అని చెప్తారు. డిల్ గ్రీన్స్ స్పెల్లింగ్ DILLGREENS, డిల్ గ్రీన్స్, మెంతికూర. పుదీనా ఇంగ్లీష్లో మింట్, మింట్, MINT, మింట్, పుదీనా అంటే ఇంగ్లీష్లో మింట్, MINT, మింట్, పుదీనా. గోంగూర, రోసెల్లీ, రోసెల్లీ, ROSELLY, రోసెల్లీ, గోంగూర, రోసెల్లీ అని చెప్తారు, గోంగూర. చుక్కకూర, చుక్కకూరను ఇంగ్లీష్లో రూమెక్స్ వెసికేరియస్ అని పేరు. రూమెక్స్, RUMEX, రూమెక్స్ వెసికేరియస్, VESICA
RIUS వెసికేరియస్ రూమెక్స్ వెసికేరియస్ అంటే చుక్కకూర అని అర్థమండి. అలాగే పాలకూర స్పినాచ్ స్పినాచ్ ఎస్పిఐ ఎన్ఏసిహెచ్ ఇంగ్లీష్లో స్పినాచ్ పాలకూర తెలుగులో. సో మై డియర్ స్టూడెంట్స్ ఇంతవరకు ఆకుకూరలు లీఫీ వెజిటబుల్స్ ఇంగ్లీష్లో వాటి పేర్లు అలాగే రాసే విధానం తెలుసుకున్నాం. విద్యార్థులకు ఒక ముఖ్యమైన విషయం, ఇంతవరకు ఈ వీడియోలో మీరు చూసిన ఏ పేరునైనా ఏ విషయమైనా ఒక నోట్బుక్లో నీట్గా రాసుకొని మీరే సొంతంగా ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నించండి. అలా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ రాతలో మీరు రాసే విధానంలో ఎంతో మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రైటింగ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు పార్ట్ 66 ఈజ్ కంప్లీటెడ్. వాచ్ సూన్ పార్ట్ 67. రాము 9390 4952 39.